తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎమ్మెల్యే వనమాని చేతులెత్తి వేడుకుంటున్న చిన్నారెడ్డిగా వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెర్సాని రాజపురం నుండి ఓల్వనూర్ చంద్రగూడెం వరకు పాడైపోయిన వీటి రోడ్డు వలన ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని గర్భిణీ స్త్రీలు బాలింతలు ఈ మార్గంలో ప్రయాణం చేయలేక నరకం అనుభవిస్తున్నారని ఈ గుంతల రోడ్డు వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం చూస్తున్నారని దారి మధ్యలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని రెండు చేతులు జోడించి మరి ఈ చిన్నారి వేడుకుంది. ఇకనైనా మా బాధలు అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజాపురం నుండి చంద్రలగూడెం వరకు కొత్త రోడ్డు వేయించి మా ప్రజల బాధలు తీర్చాలని కోరుకుంది. ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారం. దయచేసి ఈ రోడ్డును చూడండి, ఎంత దారుణంగా ఉందో. కిన్నెర్సాని నుంచి మా ఓల్వనూరు దాకా చాలా దారుణంగా ఉంది. యాక్సిడెంట్లు, హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు, గర్భిణీతో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి పోవాలంటే. మా ఊరు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టండి. నమస్కారం.